नमस्ते फ्रेंड्स, दिस इज रमेश पिटल एलएलबी। सो ई रोज मनं डिस्कस चेयबडिन आईपीसी सेक्शन एंटंटे आईपीसी सेक्शन 463। सो चाप्टर 18 भारतीय शिक्षा संहितलो इंडियन पीनल कोड्स लो चाप्टर 18 वच्चेसी नकिली पत्रालु लेकपोते फोर्जरी डाक्युमेंट्स गुरिंचि, द फाल्स डाक्युमेंट्स गुरिंचि चेप्तुंदि। सो असल फोर्जरी अंटे एंटि, वाट इज द डेफिनेशन आफ् फोर्जरी अनेदि मन की आईपीसी सेक्शन 463। सो माय डियर फ्रेंड्स, आई वांट टू क्रिएट एन अवेयरनेस अबाउट ऑल आईपीसी सेक्शंस वेरी ब्रीफली। सो प्लीज सब्सक्राइब टू माय चैनल एंड शेयर माय वीडियोस। सो ना चैनल की सब्सक्राइब चेयडम मर्चिपोकंडि, एंदुकंटे अन्नी विलुवैन समाचारालु मात्रमे मनं इक्कड शेयर चेसुकुंटाम काबट्टि प्रति ओक्करिकि उपयोगं। इकपोते फोर्जरी अंटे एंटि अनेदि ई आईपीसी सेक्शन 463 लो तेलियजेयबडिंदि। ఫోర్జరీ అంటే ఏంటంటే, ఒక డాక్యుమెంట్ని అంటే ఒక విలువైనటువంటి ఒక పత్రాన్ని, ఒక డాక్యుమెంట్ని అంటే ఒక ప్రజలకు ఉపయోగపడేది, విద్యార్థులకు ఉపయోగపడేది, లేకపోతే ఏవైనా ఒక లావాదేవీలకు ఉపయోగపడేది, లేకపోతే ఏదైనా ఒక కాంట్రాక్ట్ కోసం ఉపయోగపడేది, లేకపోతే ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడే ఏ డాక్యుమెంట్ అయినా, ఒక సర్టిఫికెట్ ఏదైనా సరే, అంటే ఎవరినైనా సరే ఒక్కరిని మోసం చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో చేయబడినటువంటి ఏ డాక్యుమెంట్ని అయినా సరే ఫోర్జరీ డాక్యుమెంట్ అంటారు. అంటే అవి దొంగ సంతకాలు పెట్టచ్చు, లేకపోతే ఒక డాక్యుమెంట్ ఒక కాంట్రాక్ట్ ఉందనుకోండి, దాంట్లో ఒక 5-6 విషయాలు ఉంటే వాళ్ళకి తెలియకుండా మరొక విషయాన్ని దాంట్లో యాడ్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా ఒక విలువైన పత్రాలని, విలువైన డాక్యుమెంట్స్ని, వాల్యుబుల్ డాక్యుమెంట్స్ని ఒక రకమైనటువంటి మోడిఫికేషన్స్ చేయడం, అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ యాక్చువల్గా ఎలా ఉందో దాన్ని ఆ విధంగా ప్రజెంట్ చేయకుండా ఎదుటి వ్యక్తికి కొన్ని మార్పులు చేసి, లేకపోతే దొంగ సంతకాలు పెట్టి ఇటువంటి మార్పులు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ యొక్క ఒరిజినాలిటీ, దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి విలువ అనేది పోతుంది. సో దానివల్ల ఆ అవతల వ్యక్తికి నష్టం జరగవచ్చు. సో క్లుప్తంగా చెప్పాలంటే, ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి దురుద్దేశపూర్వకంగా నేరపూరిత సంకల్పంతో ఒక డాక్యుమెంట్లో మార్పులు చేయడము, దొంగ సంతకాలు పెట్టడము, కొన్ని విషయాలు దాని నుంచి తీసేయడము, కొన్ని అక్షరాలను కలపడము, లేకపోతే కొన్నింటిని తీసేయడము, ఈ విధంగా చేస్తే, ముఖ్యంగా లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఎవరైనా మార్పులు చేస్తే దురుద్దేశపూర్వకంగా మోసం కలిగేటట్టు, దాన్ని ఫోర్జరీ అంటారు. మనం చూస్తుంటాం సాధారణంగా చాలామంది గ్రాడ్యుయేషన్ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, అయిపోయిన తర్వాత ఒక 1.5 ఇయర్ అట్లా ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీగా ఉన్న సమయాన్ని ఏదో సో కంపెనీలో పనిచేసినట్టు ఒక వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లా తెచ్చుకొని వీళ్ళ పేర్లు అక్కడ పెట్టుకొని తద్వారా జాబ్ కొట్టే ప్రయత్నం చేస్తారు. అలా చేయడం కూడా ఫోర్జరీ కిందకే వస్తుంది, ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్ కిందకే వస్తుంది. అలాగే కొన్ని విషయాలు కొన్ని కంపెనీస్లో కావచ్చు, బయట కావచ్చు, కొద్దిమంది డాక్యుమెంట్స్ని ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు. అలా కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఎదుటి వ్యక్తిని మోసం చేయడం ఉద్దేశంతో ఆ యొక్క కాంట్రాక్ట్లో ఉన్నటువంటి విషయాన్ని తుడిపేయడం కానీ, లేకపోతే కొన్ని లెటర్స్ని తీసేయడం కానీ, 10,000 ఉంటే 1 lakh, లేకపోతే 10 lakhs ఉంటే దాన్ని 1 crore అని, ఈ విధంగా కొన్ని డాక్యుమెంట్స్లో కొన్ని విషయాలు చేసుకుంటారు. సో ఇటువంటి దొంగ విషయాలు ప్రస్తావించిన కానీ, అసత్యమైనటువంటి విషయాలు దాంట్లో పొందుపరిచిన కానీ ఒక డాక్యుమెంట్లో దాన్ని ఫోర్జరీ అంటారు. సో కేవలం ఈ 463 సెక్షన్లో ఫోర్జరీ అంటే ఏంటో అనే విషయం మాత్రమే తెలియజేశారు. అసలు ఫోర్జరీ అంటే ఏంటి, సాధారణ ఫోర్జరీ అంటే, జనరల్ ఫోర్జరీ అంటే ఏంటిది, ఒకరు పరువు తీసే విధంగా ఫోర్జరీ చేయడం అంటే ఏంటి, ఒకరు ఆస్తిని దొంగిలించడానికి చేసిన ఫోర్జరీ ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలు ఏంటి, వాటి శిక్ష ఎలా ఉంటుంది అనే అంశాలని మనం రాబోయే ఐపీసీ సెక్షన్స్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తర్వాత మీ అందరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే మీరందరూ ఈ వీడియోస్ని షేర్ చేయండి. చట్టం పట్ల అందరికీ అవగాహన కల్పించాలి అనేటువంటి నా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి చట్టాల పట్ల, న్యాయాల పట్ల అవగాహన కల్పించినప్పుడే న్యాయం కోసం సరిగ్గా పోట్లాడతారు, ఒక అవగాహన ఏర్పడుతుంది, తద్వారా సమాజంలో మనకు కలిగే రాబోయే ఆపదల నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. లేదా మన బంధుమిత్రులకి, సమాజంలో ఎవరికైనా కూడా మోసం జరిగినా అప్పుడు మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వచ్చు.
కాబట్టి ఈ మంచి సంకల్పంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే స్టే సేఫ్ అండ్ స్టే హోమ్ థ్యాంక్ యూ సో మచ్